నెల్లూరు మూడు డివిజన్లో జరిగిన దీపావళి సంబరాల్లో మంత్రి నారీన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా దీపావళి వేడుకలను కార్యకర్తల నడుమ నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తెలియజేశారు. గడిచిన 30 ఏళ్లుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో లేని మెజారిటీని తాను పోటీ చేయగా టీడీపీ కార్యకర్తలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు ప్రజలకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే నెంబర్ 1గా 74,000 మెజారిటీ ఇవ్వడం ఆనందదాయకమన్నారు. ప్రజల రుణం తీర్చుకునేలా నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తమ విషయంలో జగన్ ప్రభుత్వం ఎంతో ఇబ్బందుల పాలు చేసిందని, కానీ సిటీ నియోజకవర్గ పార్టీలోని 3,000 మంది కార్యకర్తలు తన విజయానికి వెన్నంటూ ఉండి తోడ్పడ్డారని మంత్రి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో తన విషయం కోర్టులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడలేకపోయానని, కానీ సరైన బుద్ధి ప్రజలు చెప్పారని తెలిపారు. ఏదేమైనా నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే 1గా తీర్చిదిద్దానని మంత్రి నారాయణ ఘంటాపథంగా తెలియజేశారు. ఫస్ట్ డే బర్త్డే వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ డే బర్త్డే వచ్చినప్పుడు సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. ఆ రోజు నేనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా చెప్పాను. ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్లోనే ఉండి ఇవన్నీ పర్యవేక్షిస్తానని చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రతిరోజు మంత్రులు అధికారులందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక్కొక్క వార్డుకి స్పెషల్ ఆఫీసర్స్ ఒక్కొక్క వార్డు వేశారు. అదేవిధంగా మంత్రులు కూడా వేశారు, ఎమ్మెల్యేలు వేశారు, అందరూ చేస్తున్నారు. అయితే ఇంకా ఒక ఐదారు వార్డులలో నీళ్లు 4 అడుగులు 3 అడుగులు 6 అడుగులు కూడా ఉన్నాయి. బుడమేర ఆనుకున్న నీళ్ళు ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. వాటిలో చూస్తే 6 అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి కొన్ని ఉన్నాయి. అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళకి ఫుడ్ వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే 12 లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం. ఒకరోజు 26 లక్షలు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం. ఒక 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 8 లక్షల బిస్కెట్స్ ఇచ్చాం. అయితే కొన్ని ఏరియాలో మాకొద్దు పెట్టద్దు సప్లై చేయొద్దు అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి 4 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, 12 లక్షల వాటర్ ప్యాకెట్స్, 3 టైమ్స్ 8 లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తున్నాం.